కొల్చారం గ్రామాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కొల్చారం సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖ, టీఆర్ఎస్ పార్టీ నేత సంజీవరావులు అన్నారు. కొల్చారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈజీఎస్ నిధుల ద్వారా చేపడుతున్న సిసి రోడ్డు పనులను లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం గ్రామానికి మహర్దశ వచ్చిందని, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఒక పక్క 60 లక్షలు ఎస్డిఎఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్డు పనులు, మరోపక్క 5 లక్షల ఉపాధి హామీ నిధుల ద్వారా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. తాజాగా శుక్రవారం నాడు ఎస్సీ కాలనీలో ఈజీఎస్ నిధుల ద్వారా చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులను సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్న గారి శేఖర్, ఉప సర్పంచ్ చెన్నయ్య, వార్డు సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా రాజాగౌడ్, దేవన్న గారి శేఖర్, సంజీవరావులు మాట్లాడుతూ ఎస్సీ కాలనీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నయ్య, వార్డు సభ్యులు మహమ్మద్, మహేశ్వర్ రెడ్డి, బండి శ్రీనివాస్, నీరుడి వెంకటేశం, వెంకన్న గారి కృష్ణ, కారోబర్ వడ్ల ప్రభాకర్, సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, చినరాములు, గ్యాస్ కృష్ణ, ఆర్కెల నాగయ్య, కృష్ణయ్య, సంజీవరావులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ నుంచి ఎస్సీ కాలనీకి 10 లక్షల రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఆ రోడ్డును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఉప సర్పంచ్ చెన్నయ్య గారు, వార్డు మెంబర్లు, మరి గ్రామ పెద్దలు, మరి పత్రికా సోదరులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మన ఎమ్మెల్యే సహకారంతో, మన గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి జరుపుకోవటము. ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి ఇంతకుముందు గతంలోనే 10 లక్షలు ఎస్సీ కాలనీకి శాంక్షన్ ఉండే, అందులో సీఎం కేసీఆర్ గారు కూడా మన విలేజ్కు సీసీ రోడ్ల నిర్మాణం గురించి 60 లక్షలు ఇచ్చిండు. దానిలో భాగంగానే అందుకే అప్పటి నుంచి అది ఇది ఒక్కసారి చేద్దామని అనుకొని ఇది ఈరోజు హెచ్డిఎఫ్ నిధుల నుంచి కూడా అదే దాంతో ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇచ్చారు కాబట్టి వారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటాము. ఎన్ఆర్ఈజెస్ నిధుల నుంచి ఎస్సీ కాలనీకి కేటాయించడం చాలా సంతోషకరం, శుభదాయకం. ఈరోజు మాకు ఎస్సీ కాలనీ వాళ్లకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ రోడ్ నిర్మాణానికి కానీ మన సీఎం కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, మళ్ళీ ఇక్కడ సర్పంచ్ ఉమాదేవి రాజగౌడ్ గారికి, సంబంధిత వార్డ్ మెంబర్ల గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు.